అమ్మా లోపలికి ఎవరో బూచోడు వచ్చాడే దొంగోడు ఉంగరాలు అడుగుతున్నారా బాబాయ్ రావేనా భయం వేస్తుంది బూచోడు మనం మనకు మూడినట్టుంది నేనండి నేను నాకు తెలియదు మీరు ఎవరో అది కాదండి పెద్ద శెట్టి సన్ను సుబ్బి శెట్టి అండి పెద్ద శెట్టి గారు అబ్బాయి సుబ్బి శెట్టి గారా మీరు ఇప్పుడు ఇప్పుడు లైన్ లో పడింది చెప్పరేమండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి ఏమిటో తెలుసా అమ్మ మణి ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముక లేని మనిషి దానకర్ణుడైన శెట్టి గారు వస్తున్నారు దేవాలయం సంగా ఇస్తాను అన్నాడు ఆయన ఏమో ఇచ్చాడు 5 లక్షలు ఇచ్చాడు మయ్యం ఇద్దాం అనుకున్నాడు మరి ఆయన చెప్పిందంటే ఆయన మన ఇంటికి వస్తున్నాడు ఈ రోజు ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో అమ్మా ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ బుక్ చేశారు మనం అయిపోయింది ఏమండి నా జన్మలో ఎవరు నవ్వించిన అవునండి అంత పెద్ద ఒట్టు పెట్టారా అందుకనే ఉంచుకుంటున్నాను లేకపోతే ఇచ్చేద్దు ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెల్లో డిక్కెట్టి సచ్చేంత పని అయింది అయ్యో పోనీ గంధం రాసుకుంటారండి గంధమా అదైతే మందంగా పోయింది అందంగా ఉంటది మీ సరదా తీరిద్ది నా దొరదా తీరిద్ది పోయండి
గొప్పలో ఇతరులు ఎవరంటే ఈ శెట్టి గారు ఏమైనా పిండాడా పైకి ఎగ చెప్పాడే ఆయన పిండేది ఏమిటి మొత్తం పిండే నేనే ఏయమ్మా ఇదిగో పట్టుకో ఆగు పట్టు ఆగు చాలా ఉన్నాయి ఇవమ్మా మన గుణాలు మరి ఇంటికి వచ్చినడికి తిరుపతి పోయినడికి తేడా ఉండకూడదమ్మా అల్లుడు గారు ఓ అల్లుడు గారు పైకి అల్లుడు కిందకి అల్లుడు ఎందుకు అల్లుడు ఏది ఎడతరగండి నీకు వయసు పెరిగింది కానీ అది పెరగల ఏందా మొక్క నిండా బుద్ధి పెరగల అమ్మాయే అమ్మాయి అమ్మాయి లవ్ లవ్ లో అనేకం అనేకం చేసుకున్నాం ఏమేం చేసుకున్నారు అమ్మాయే చెప్పండి బాబు అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది గంధం తీసి సొనలో కలిపి బెస్తో పూసింది అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చిన్న పిడత అక్క పడగదిలో ఎందుకు పెట్టావు బావగారు తెలియక అందులో మూతి పెట్టారట ఎందులో మూతి పెట్టింది పిడతలో ఏ పిడతలో చిన్న పిడతలో పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంది మీ పిడతల్లో మూతులు పెట్టానికి కాశ్మీరీ సునో గంధంలో కలిపి పూసింది సునో రాసి స్లో చేసింది అనమాట సునోకి వచ్చిన తిప్పలా ఆయన ఇవి ముఖం బాగుంది మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది తప్ప ఏం అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా చెప్పింది ఆయన అమ్మ అమ్మ శెట్టి గారు సందకడ సవాల్ అని చెప్పింది జరిగిన వారని చెప్పింది ఏ జావుకల దివాలని చెప్పింది ఇక జడే నువ్వు కాలం చేయి నువ్వు కాలం చేయని అమ్మ కడుపు మాడ అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే అమ్మ కడుపులు మాడ ఏందమ్మా ఎవరమ్మా ఈ బూచోడు తప్ప అమ్మాయి కదా చిన్నమ్మాయి 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 బాబు చిన్న అమ్మాయి అమ్మాయి పల్లె పడింది అవును ఆయన పల్లె పడి చాలా అయింది శెట్టి బావగారే అవును బజ్జీలు కూడా తెచ్చి ఏమి అందం ఉంది ఏ వారం ఒకడు పోయటం ఒకడు తోడవటం అమ్మా నేను ఉంచుకుంటానే అయినా మనం కొని వేసుకోకూడదమ్మా ఎవరైనా బావరసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా ఇది బావలే కదా వేసుకోమ్మా ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పైట వేసుకోవడం చేత ఇలా ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఒకటి పెట్టమ్మా అక్కడ ఒక పిన్ పెట్టి కింద ఆరం ఉండాలి మేక చిన్నపిల్లలు పట్టుకొని ఏమిటా మాటలు నాకు ఇలా రావే అమ్మా టోపీ కావాలి ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి వదిలే అది ఒక్కు లాక్కుంటారు ఏంది అది పెట్టుకున్న వస్తువులు లాక్కుంటారు ఏంది మర్యాద లేకుండా వస్తువులు లాక్కుంటారు ఏంది అమ్మా అమ్మా నాకు బాగా చలి పుడుతుంది అవునమ్మా చలి వేస్తుంది చంపేస్తుంది శెట్టిబాబు గారు తెగ బాధ పడుతున్నాడు అవునమ్మా కుర్రోళ్ళు కూడా తెగ బాధ పడుతున్నారు అమ్మా చిత్రేంది పాటలు పాటలు లేదని అమ్మా మంచి పాట ఒకటి పాడవే నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ మేలులో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ బావా రావా రా ఓసని అమ్మ కడుపు మాడ ఊరు రోత పట్టేదే కదా ముండలారు ఎవరం మీరే కదా బాబు పోదాం పానాలకి పెద్ద ముండలు ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా రా రా కౌ